రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బతుకమ్మ నిమజ్జన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులంతా ఇష్టంతో జరుపుకునే పూల పండుగ, ప్రకృతిని ఆరాధించే కమనీయమైన పండుగ, సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టే తెలంగాణకే సొంతమైన పండుగ. అలాంటి బతుకమ్మ సంబరాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున సద్దుల బతుకమ్మగా పేర్కొంటారు. ఆ రోజు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేసి గౌరమ్మను సాగనంపుతారు. వేములవాడలోని మూలవాగు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడలో ఎప్పటికీ 7 రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. పుట్టినింటికి మెట్టినింటికి అనుసంధానంగా రాజరాజేశ్వరీదేవి కొలువైన వేములవాడ పుణ్యక్షేత్రంలో మాత్రమే 2 రోజుల ముందుగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. అంగరంగ జరుపుకోవడం చాలా సంతోషం. 7 రోజులలో బతుకమ్మ పండుగ చేసుకోవడం చాలా మహిళలకు ప్రీతికరమైన ఇష్టమైన పండుగ. ఏదైనా ఉంటే 7 రోజులలో తీరొక్క పూలతోని జమ చేసి ఈరోజు ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషంతో మరి ఎత్తున చాలా పెద్ద పండుగ కాబట్టి అందులో ఆడవాళ్లకు ప్రతి ప్రీతికరమైన పండుగ కాబట్టి ఈ పండుగ ఇంత ఘనంగా ఎక్కడ జరగని విధంగా మన వేములవాడ పట్టణంలో జరుగుతుంది కాబట్టి అందులో మళ్ళీ విశేషం ఏంటంటే 7 రోజుల్లో కూడా ఇక్కడ జరుపుకోవడము చాలా సంతోషం. ఏంటంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా అత్తగారింటి కాడ తల్లిగారింటి కాడ ఆడుకుంటుంది కాబట్టి చాలా సంతోషంగా మళ్ళీ మన వేములవాడ పట్టణము దక్షిణ కాశీగా పేరుగాంచిన మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్నది కాబట్టి దానికి అనుసంధానంగా ఇక్కడ ఎంతో ఘనంగా ఈ పండుగ జరుపుకుంటాము. ఆ పండుగకు వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములకు, పట్టణ ప్రజలకు అందరికీ, మరొకసారి మీడియా మిత్రులకు అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన వేములవాడ శాసనసభ్యులు గారికి కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.